పాయసాన్నము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్నకన్న కమ్మనైనట్టి నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష. నమస్కారం, పద్య పరిమళం ఛానల్కి స్వాగతం. మిత్రులారా, డాక్టర్ ఉమర్ అలీషా గారు రాసిన స్వర్గమాత కావ్యంలోని 205 కందార్థ తత్వములను భావయుక్తంగా ప్రతి వీడియోలో 5 పద్యాల చొప్పున అందిస్తున్నాను. కందార్థము అనగా ఛందస్సును అనుసరించి కందపద్యమును పొడిగించి గానయోగ్యంగా కూర్చబడినది. దీనిని యక్షగానాలలో, తత్వగీతములలో కందార్థ దరువులుగా ఉపయోగిస్తారు. స్వర్గమాత కావ్యంలో డాక్టర్ ఉమర్ అలీషా గారి కందార్థ తత్వాలలో మానవ జన్మ ఎత్తినందుకు మనిషి ఎలా నడుచుకోవాలో చక్కగా చెప్పినారు. డాక్టర్ ఉమర్ అలీషా గారు పిఠాపురంలోని శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠమునందు 1928 నుండి 1945 సంవత్సరం వరకు షష్ఠ పీఠాధిపతిగా ఉన్నారు. డాక్టర్ ఉమర్ అలీషా గారు ఈ కావ్యమును 1917 సంవత్సరంలో రాయడం జరిగినది. దీనితో పాటు తాత్విక బాల వికాస్, సూఫీ వేదాంత దర్శము మొదలైన కావ్యాలెన్నో రాసినారు. మిత్రులారా, ఈరోజు ఈ వీడియోలో 5 కందార్థ తత్వములను భావయుక్తంగా తెలుసుకుందాం. జ్ఞానపదం బతి సులభమే కాని మహాకష్టమనుచు గౌరవమునకై పూని ప్రజలాడుచుండుట చేనది కష్టమని తలచి చేరారెవరును. దీనికి మించి దారి లేదిలను, దీనికి మించు దారి లేదిలను. కోరుకున్న బెడిసి కొట్టు నను సునువామాచారులని ఎడి మాట చాలించి భక్తిలో చేరారెవరును. దీనికి మించు దారి లేదిలను, జ్ఞాన మార్గము మిక్కిలి సులభమైనదే. కానీ కొంతమంది తమ గౌరవమునకై ప్రయత్నించి ఆ జ్ఞాన మార్గము మహాకష్టమనుచు చెప్పుచుండుట వలన దానిని కష్టమని తలచి ఎవ్వరును చేరుటలేదు. ఈ లోకములో ఇంతకంటే వేరే దారి లేదు. కానీ కోరుకున్నచో బెడిసి కొట్టును అని వామాచారులు పలికెడి మాటలను విడిచిపెట్టండి. భక్తిలో జ్ఞాన మార్గము మిక్కిలి సులభమైనది. మనుజుల సహవాసములో మనసును రంజింపజేయు మనుజుని కంటెన్. మనసు సుషుప్తిని ఏదో పని మీదనొయుంచి హరిని ప్రార్థించువాడు తపత్రయ దుర్బాధ పడబోడు, తపత్రయ దుర్బాధ పడబోడు. వ్యర్థులని ఎడువిల్లు వదలిన బాణము వలె ధర్మార్థము పరుగెత్తి ఆత్మశక్తిని పొంది ప్రార్థించువాడు తపత్రయ దుర్బాధ పడబోడు. ఇతర మానవుల సహవాసములో తన మనస్సును సంతోషింపజేయువాని కంటెను మనసును సుషుప్తి అందునో లేక ఏదైనా పనిలోనో నిమగ్నము చేసి భగవంతుని ప్రార్థించువాడు వ్యర్థులు చెప్పెడు వృధా తాపత్రయముల వలన కలుగు పెను కష్టాలు పడబోడు. వింటిని వదలిన బాణము వలె వెనుకకు మరలని ధ్యేయముతో ధర్మము కొరకు పరుగెత్తి ఆత్మశాంతి పొంది ప్రార్థించువాడు తాపత్రయ దుర్బాధలను పొందడు. వేదాంతం వననేమో వాదులు గలవంద్రులోకవాదులు మూర్ఖుల్ మా దారి మహాకష్టముగాదు సమంజసము పుణ్య కార్యము రెండు రెండో గాథ కాదు వినుండు, రెండో గాథ కాదు వినుండు. తుర్య
జాతీతమైన త్రోవాయురు లేరు గాని పర్యవసానము పరమాత్మ రూపము కార్యము రెండు రెండో గాథ కాదు వినుండు భౌతికవాదులైన మూర్ఖులు వేదాంతమంటే తర్కములు వివాదములు నిరుపయోగ కర్మలతో కూడిన బోధనలంటారు. మా మార్గము మహా కష్టమైనది కాదు, న్యాయమైనదే. ఇది పుణ్యకార్యము, ఇది సన్మార్గమే తప్ప వేరే దారి కాదు. కనుక వచ్చి వినండి. ఇది సమాధి స్థితియందు సత్యమును తెలుపు జ్ఞానమార్గము. ఆ స్థితినున్న వారికి తప్ప ఇతరులకు గ్రహింపునకు రాని ఫలితము. అదే పరమాత్మ రూపము. కాయంబన పాయంబని మాయలబడిపోకు మనసు మారిన పుణ్యశ్రీయును కైవల్యము జగీయ మహాజ్ఞాన విజయ కీర్తి రాగలదు. రెండో విధము వర్తింపదగదు, రెండో విధము వర్తింపదగదు. కర్త తనగును సంస్కర్త తనగును సంపూర్తిగా గుణ తేజోమూర్తి అయి విలసిల్లు కీర్తి రాగలదు. రెండో విధము వర్తింపదగదు. శరీరము శాశ్వతమని దానికి ఏ అపాయము లేదని మాయలయందు పడిపోకు. లోక విషయముల నుండి మనసు మరలిన పుణ్య సంపదయు మోక్షము కొనియాడబడు మహాజ్ఞానమనెడు విజయకీర్తి రాగలదు. నీకు వేరే ఆలోచన తగదు. చేసేవాడు చక్కదిద్దేవాడు తానే అగును. అటువంటి జ్ఞానికి సద్గుణ తేజోమూర్తిగా విలసిల్లు కీర్తి రాగలదు. మమకారమహంకారము క్రమముగా విడనాడు ఆడే జ్ఞాని సుమీ వేదములను వేదాంతములను ఢమఢమ వాగినను ఫలము డక్కొనాలేడు. మూఢత్వమున చిక్కినవాడు, మూఢత్వమున చిక్కినవాడు నిక్కమైన చదువు నిరసులో పరమాత్మ నొక్క మారు రుచి ఉన్న చలును మాయా డక్కొనలేడు. మూఢత్వమున చిక్కినవాడు నేను నాది అనే భావాన్ని అహంకారాన్ని క్రమముగా విడిచిపెట్టినవాడు మాత్రమే జ్ఞాని. మూఢత్వములో చిక్కినవాడు వేద వేదాంతములను గొంతెత్తి చెప్పినప్పటికీ కూడా ఫలితమును దక్కించుకొనలేడు. ఏ కొంచెమైనా యథార్థమైన చదువు నేర్చి పరమాత్మను ఒకే ఒక మారు దర్శించినా చాలు, మాయ యొక్క అధీనములో ఉన్నంతకాలము ముక్తి పొందలేడు. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు.